సంవత్సరాల్లో మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో పడినటువంటి కొడంగల్ నియోజకవర్గం కానీ తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. మీకు అందరు తెలుసు ఈరోజు రైతుల గురించి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తుండు. కరెంట్ ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోకుండా తెలియని పరిస్థితి ఉంటున్నాం మనం. ఎప్పుడో 2 గంటల కరెంట్ వస్తుండే, 3 గంటల కరెంట్ వచ్చి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. కానీ ఇప్పుడు నాణ్యమైన కరెంటు, మోటార్లు కాలిపోవడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, మోటార్లు కాలిపోతుండే చాలా ఇబ్బందులు ఉండే, అవన్నీ లేవు. ఇప్పుడు మనకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు. అదేవిధంగా రైతుల గురించి ఈరోజు పెట్టుబడి లాగుడి పెట్టుబడి కోసం ఎకరకు 4000 ఇచ్చినాడు. మొన్న మీరు అందరు చూసినారు మేలో 4000 ఇచ్చినాడు. ఎందుకంటే రైతులు పంట పండించుకోనికే బయట అప్పు తీసుకొస్తారు. మన పంట పండించే ముందు బయట అప్పు తెచ్చి పంట పెడితే వర్షాలు లేక మొత్తం ఆ పంటలన్నీ ఎండిపోయినాయి. ఈ విధమైన కరువు వచ్చి పంట నష్టపోతే తెచ్చిన అప్పు పెట్టుబడి కూడా నష్టపోయి రైతులంతా అప్పుల పాలవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అట్లా చేసుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేకుండా పంటకి లాగుబడి పెట్టుబడి ఇచ్చి ఎక్కడ 4000 ఇచ్చినాడు. మళ్ళా నవంబర్ 4000 ఇస్తారు. ఇదే కాకుండా రైతు బీమా పథకం, ఇది కూడా ఎక్కడ లేదు భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రైతు బీమా అనేది ఏదైనా రైతు కుటుంబం వ్యవసాయం చేయడానికి పొలం కాడికి పోయినప్పుడు కానీ అక్కడ పాము ఖర్చు కానీ కరెంట్ షాక్ కొట్టి కానీ పిడుగు పడి చనిపోతే ఆ కుటుంబం అంతా భార్య పిల్లలంతా వీధిన పడుతున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకుంటలే. ఇది ముఖ్యమంత్రి ఆలోచించినాడు, ఇలాంటి కుటుంబాలను ఎవరు పట్టించుకుంటలేదని చెప్పి ప్రభుత్వమే ఒక్కొక్క రైతుకు 2300 రూపాయల డబ్బులు కట్టి ఎల్ఐసి బాండ్లు ఇచ్చింది. అందరు పంచినారు వచ్చినాయా బాండ్లు? అందరికి వచ్చినాయా? ఆ ఎల్ఐసి బాండ్ వస్తే మీరందరూ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. మొన్ననే బొమ్మరాజపేటలో మెట్ల గుంటల 7 గుంటలో ఉన్న రైతు చనిపోయినాడు. ఒక గుంట రైతులు కూడా చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. మీరు ఎవరి దగ్గర తిరుగుడు అవసరం లేదు, ఏ ఆఫీస్ చుట్టూ అవసరం లేదు. మీ బాండ్ ఇస్తే అక్కడ విలేజ్ సెక్రటరీ 2 రోజులు డిస్ట్రిబ్యూటర్ సెంబడి మీకు పైసలు వస్తున్నాయి. ఈ గ్రామంలో కూడా ఒకరికి 5 లక్షలు వచ్చినాయట ఆ రకంగా. ఈ విధంగా రైతుల కోసం ఏ ప్రభుత్వం లేలే. రైతు బీమా పెట్టినాడు, పెట్టుబడి ఇచ్చినాడు, 24 గంటల కరెంట్ ఇచ్చినాడు. అదే కాకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, గతంలో 200 రూపాయలు ఇస్తుంది పెన్షన్, ఆ 200 రూపాయలు మనం పొయ్యొచ్చినకి అటకూడదు సరిపోకుండా. ఆ 200 రూపాయలు ఈరోజు 1000 రూపాయలు చేసినాడు. 500 ఉన్న పెన్షన్ 1500 రూపాయలు చేసినాడు. 1.5 మహిళలు పెన్షన్ ఇస్తున్నాడు. భర్త వదిలిపెట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే 1.5 మహిళలు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. ఈ విధంగా పెన్షన్లు ఇస్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు, ఎవరైనా తెచ్చి పెళ్లి చేయాలి, అందుకే ఆ పెళ్లిలో కూడా అప్పు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో, 18 ఏళ్ళు నిన్న అమ్మాయిలకు ఎవరికైతే పెళ్లి చేస్తారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారే ఒక అన్నలాగా మేనమామ లాగా 1,110,000 రూపాయలు పెళ్లిళ్ళకి ఇస్తున్నాడు. మీకు అందరు తెలుసు చాలా మందికి వచ్చినారు. ఈ విధంగా మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. మంచినీటి సమస్య గ్రామాలలో తీవ్రంగా ఉన్నది, ఎందుకంటే వర్షాలు సంవత్సరం తగ్గిపోతున్నాయి, బోర్ల నీళ్ళు ఎండిపోతున్నాయి. కాబట్టి మంచినీటి ఎత్తడైతుందని చెప్పి ముఖ్యమంత్రి ముందే ఆలోచించి మన శ్రీశైలం నుంచి పైప్ లైన్ వేసుకొచ్చిన 300 కిలోమీటర్లు కొడంగల్కి వచ్చినాయి, కోజికి వచ్చినాయి, మద్దూరుకు వచ్చినాయి. మన గ్రామాన్ని కూడా పైప్ లైన్ వేసారు, వాటర్ ఇంటింటికి వచ్చినాయా? ఒక 4 రోజుల లోపల మీకు దసరా లేదా దీపావళి లోపల మీకు ఇంటింటికి నీళ్ళు వస్తాయి. మీరు ఎక్కడ బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అది కూడా శ్రీశైలం నుంచి మంచి నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు. ఈ విధంగా మహిళలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి పెన్షన్లు ఇస్తున్నాడు, పెళ్లిలో పైసలు ఇస్తున్నాడు, అదేవిధంగా ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అదే కాకుండా అభివృద్ధి విషయం చూస్తే గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఈ కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉందని వదిలిపెడితే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ఒక కొడంగల్ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. గ్రామాన ఈ యొక్క గ్రామాన్ని తీసుకుంటే 15 లక్షలు సీసీ రోడ్ ఇచ్చినాం, 10 లక్షల్లో కూడా జాండ్రా కమ్యూనిటాలు ఇచ్చినాం. ఇప్పుడే ముద్రా సంఘం సభ్యులు రాములన్న 10 లక్షల కమ్యూనిటాలు అడుగుతున్నాడు, ఇమీడియట్ గా ఇస్తాం. అదేవిధంగా రైతుల సంఘం ముద్రా కమ్యూనిటాలు ఒక 15 రోజుల్లో దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. అదేవిధంగా రజక సంఘం వాళ్ళు కమ్యూనిటీలు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా కమ్యూనిటీలు ఇస్తాం. ఇదే విధంగా మైనార్టీ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మైనార్టీ కంపెనీ 5 లక్షల రూపాయలు కంపెనీ వాళ్ళు వచ్చింది, అది కూడా ఇమీడియట్ గా శాంక్షన్ టెండర్ ఎంచుకొని పనులు చేసుకోవాలి. ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటే గ్రామానికి ఇచ్చినాం, బడ్జెట్ శాంక్షన్ తెచ్చినాం 4 కోట్లతోని. అదేవిధంగా మున్సిపాలిటీ చేసినాం, 15 కోట్ల కోసికి మున్సిపాలిటీకి తెచ్చినాం,
ఇన్ని నిధులు ఎవరు దానే మన ప్రభుత్వం వచ్చినాకనే కొడంగల్ కానీ కోసి కానీ అభివృద్ధి చెందుతున్నది. ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందుతాం. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎప్పుడు నాడు గ్రామాల నీ గ్రామాల సమస్య ఏందో అడగడు, నీ గ్రామంలో రోడ్డు ఉందా అని అడగడు, నీళ్ళు వస్తున్నాయా అడగడు, నీ గ్రామంలో చెక్కులు వస్తున్నాయా పెన్షన్లు వస్తున్నాయా అడగడు. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ కాన్స్టిట్యూన్సీ ఉన్నా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక గ్రామానికి మినిమం 10 నుంచి 20 సార్లు ఎమ్మెల్యే గ్రామానికి వస్తాడు. కానీ ఎమ్మెల్యే గ్రామాల తిరగడు, నీ సమస్యలు పట్టించుకోడు. కొంతమందికి పెన్షన్ రాలేమంటున్నారు, కొంతమందికి చెక్కు రాలేదంటారు. అవన్నీ కలిసారు ఆఫీసర్ వస్తారు, అందరి బృందం వచ్చి ఆఫీస్లో కూర్చుంటే మనకి ఏమేమి రాలే సమస్యలు తెలుసుకుంటాం. మన గ్రామంలో ఉన్న సమస్యలు కరెంటు కానీ ఫోన్లు కానీ ట్రాన్స్ఫారాలు కానీ ఏది రాకుండా ఈ గ్రామంలోనే ఒక మీటింగ్ పెట్టి మనం ఇక్కడిని అధికారం పిలిచి మీటింగ్ పెట్టి సమస్యలు చేయాలి. అట్లా చేయడు. ఆయన ఎప్పుడు చూసినా హైదరాబాద్ కొడంగల్ ఓట్లతో గెలుస్తాడు, 2 సార్లు మోసం చేసి కొడంగల్ ఓట్లతో గెలిచినాడు. హైదరాబాద్లో కూసుకుంటాడు, సెటిల్మెంట్ చేసి దందాలు చేస్తాడు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి పంపుతాడు. ఇప్పుడే పెద్ద చెప్పిండు వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఏం చేస్తాడు, మీకు ఏదైనా తాగి ఉన్నదా తిరుగుతున్నాడు, బెదిరిస్తుంటాడు. ఇప్పటి నుంచి మీకు అందరు చెప్తున్న జాగ్రత్త, తిరుపతి రెడ్డి ఇక్కడ వచ్చి బెదిరిస్తే చెట్టు గడి కొట్టేయాలి తప్ప భయపడాల్సినటువంటి ఈ విధంగా పనిచేయాలి. కాబట్టి మనము ఇప్పుడు మొన్ననే చూసినారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే పెద్ద కేసు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనకు సంబంధం లేని విషయం, అది అది కూడా మన మన పేరు చెప్తారు, మన ప్రభుత్వం అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం అది, మన సంస్థ కాదది. పెద్ద ఎత్తున ఇక్కడ కొడంగల్ పేరు చెప్పి నాది కొడంగల్ అంటున్నాడు, మొత్తం కోట్ల రూపాయలు సంపాదించి బయట దేశాల డబ్బులు పెట్టాడు. ఆ బయట దేశాల డబ్బులు పెట్టినందుకే పెద్ద కేసు అయ్యి నిన్ననే కోదీకెళ్ళి తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టినారు. రేపు మాపో జైలుకు పోతాడు. ఆ విధమైన ఎమ్మెల్యే మనకు కావాలన్నా మీకు పనులు చేసే ఎమ్మెల్యే కావాలని ఒకసారి ఆలోచించాలని నేను తెలియజేస్తున్నా. మీకందరూ కూడా అందుబాటులో ఉండి నన్ను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు గురునాథ్ రెడ్డి ఆశీస్సులు ప్రకటించినారు కొడంగల్కు. అప్పటి నుంచి గ్రామ గ్రామం తిరిగి మీ అందరిని కలవాలని చెప్పి మీ అందరు పరిచయం చేసుకోమని ప్రతి గ్రామ గ్రామం తిరుగుతున్నాను. ఇదే విధంగా గెలిచినాక కూడా మళ్ళీ గ్రామ గ్రామం వస్తా, ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుంటా, మీకు అందుబాటులో ఉంటా, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా, గ్రామానికి అందుబాటులో ఉంటా, ఏ సమస్య ఉన్నా అధికారం తీసుకొచ్చి ఈయన్నే కూర్చోబెట్టి పని చేయించి మీకు అందరూ తెలియజేస్తా. ఈ విధమైన నాయకుడు కావాలి కానీ మీకు ఎప్పుడు కనబడని వ్యక్తి ఒకసారి వచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ 5 ఏళ్ళకే వచ్చి ఓట్లు వేసుకునే వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా అడుగు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలే మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ నాయకులు వస్తే అడగండి, రేవంత్ రెడ్డి మా గ్రామానికి ఏమి ఇచ్చిండు, 1 లక్ష రూపాయలు పనిస్తే దేనికైనా నాకు సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏ గ్రామానికి కూడా ఒక నిధులు ఇయ్యలేడు. ఒట్టి మాటలు చెప్తాడు, మాయ మాటలు, ఒకటి మాటలు చెప్పడానికి కానీ చేతులు లేవు. ఒకటి మాటలకే ఉన్నాడు పరిమితం కానీ చేతులకు లేదు. కానీ మనము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం. మనం ఎమ్మెల్యే కాకుండా మీరు ఓటు వేయకుండా ఇన్ని నిధులు ఇచ్చినాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా పోయి ముఖ్యమంత్రితో పోయి నిధులు తీసుకొచ్చినాం. ఇంకా ముందు కూడా చాలా గ్రామాల్లో పనులు ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ సీసీ రోడ్లు ఇంకా మిగిలిపోయాయి అన్నారు, ఇంకా సైడ్ రైళ్లు ఉన్నాయి, అన్ని కూడా తీసుకొచ్చి సదకాన్పేట గ్రామాన్ని నిధులు ఇచ్చారు. అందరూ కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి ఒకసారి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో 2 మాసాలు ఎన్నికలు వస్తున్నాయి, కారు గుర్తు కేసు నన్ను భారీ మెజార్టీతో గెలిపియండి, మీకు అందరికి అందుబాటులో ఉంటా, మీకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి వచ్చినా మీకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, మీకు అందుబాటులో ఉంటా అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. గురునాథ్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. గురునాథ్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. గురునాథ్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి. కారు గుర్తు కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు.